ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య భాగంలో ఈ ఉక్రెయిన్ రష్యాల యుద్ధము ఇజ్రాయేల్ దేశానికి ఏ రకంగా ముప్పుగా మారబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక యూదుడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మొదటగా గమనించాలి. అయితే ఈ ఇజ్రాయేల్ దేశానికి ఉక్రెయిన్ దేశానికి గల చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధము భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం వైపు, తద్వారా బైబిల్లో చెప్పబడిన అర్మగద్యోను యుద్ధము మరియు గోగు మాగోగుల యుద్ధము వైపు దారి తీయబోతుందని, ఆ సంభవాలు ఎట్లా ఉండబోతున్నాయి, పరిస్థితులు ఏ రకంగా మారబోతున్నాయి అన్న విషయాల్ని అన్నీ కూడా మనం గడిచిన కార్యక్రమంలో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే పైన ఐ కార్డ్స్లో దాని నుంచే ప్రయత్నం చేస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా వీడియో ఉంచుతాం, మీరు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ విషయంలోనికి మనం వచ్చినట్లయితే ఈ భవిష్యత్తులో జరగబోయే ఈ సంభవాల గురించి మనము మాట్లాడుకుంటామన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ యుద్ధం జరగబోతుందో ఇది ఇజ్రాయేల్ దేశానికి రెండు విధాలుగా, ఒకటి ఆర్థికంగా మరియు భౌగోళికంగా కూడా తీవ్ర నష్టాన్ని పరచబోతుంది అన్న విషయము మనకి తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఏ రకంగా ఇది ఇజ్రాయేల్ దేశం పైన ఇంపాక్ట్ చేస్తుంది అన్న విషయం మనం ఆలోచించినట్లయితే నాలుగు విషయాలు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఒకటి, ఉక్రెయిన్ దేశం ఏదైతే ఉందో అది చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ కలిగిన దేశము, అంటే చాలా మంచి నేల కలిగిన దేశము. మొక్కజొన్న, సోయా మరియు బార్లీ వంటి వాణిజ్య పంటలు చాలా అద్భుతంగా పండే దేశము. మన ప్రపంచానికి జరిగే ఈ యొక్క వాణిజ్య పంటల ధాన్యాల సప్లైలో 15% ఉక్రెయిన్ దేశం నుండే సుమారుగా వెళ్తుందన్న విషయము మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ యుద్ధము కారణంగా సప్లైస్ అన్నీ కూడా డిస్టర్బ్ కాబోతున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు దీని ద్వారా ఈ యొక్క ఆహార సమస్యను ఎదుర్కోబోతున్నాయి అన్న విషయం మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇజ్రాయేల్ దేశమునకు అది తీవ్రమైన అంతరాయంగా మారబోతుంది. ఇజ్రాయేల్ దేశం ఏదైతే ఉందో ఈ ఉక్రెయిన్ దేశం నుండి ఆయిల్ మరియు కోడిగుడ్లు, అలాగే ఈ బార్లీ, మొక్కజొన్న, సోయా వంటి ఈ విషయాలన్నింటినీ కూడా, పదార్థాలన్నింటినీ కూడా వారు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఆహార ధాన్యాలలో 50% ఉక్రెయిన్ దేశం నుండే వారికి వస్తుంది. అంటే మనకు అర్థం అవ్వాలంటే ఇజ్రాయేల్ దేశంలో వారు రెండు పూటలు భోజనము చేస్తున్నట్లయితే ఒక పూట భోజనము ఉక్రెయిన్ దేశము నుండి వస్తుంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఇప్పుడు యుద్ధము జరుగుతూ ఉంది, యుద్ధ వాతావరణం అక్కడ ఉంది, ఈ వాణిజ్య పంటలైతేనండి, ఇతర పంటలైతేనండి ఉక్రెయిన్లో లేట్ అయ్యే అవకాశం ఉంది, అది మొదటిది. అంతేకాకుండా మీరు భవిష్యత్తులో చాలా యుద్ధాలు జరిగిన ప్రాంతాలలో చూశారు, మరలా తిరిగి అక్కడ పంటలు పండటం కానీ లేకపోతే నేలలో ఉన్న సారము పోకుండా ఉండటం కానీ చాలా అసాధ్యమైన విషయము. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు కనుక జరిగినట్లయితే, ఆ పంటల్లోనూ సప్లైస్లోనూ డిస్ట్రప్షన్ వచ్చినట్లయితే, అనేకమైన ఫుడ్ స్టఫ్స్ ఉక్రెయిన్ దేశం నుండి ఇంపోర్ట్ చేసుకునే ఈ ఇజ్రాయేల్ దేశానికి తీవ్రమైన ప్రభావం పడబోతుంది. ఇప్పటికే ఈ విషయం గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్స్ మొదలైనాయి. ఇది బైబిల్లో చెప్పబడిన 7 సంవత్సరాల శ్రమల కాలానికి, లేకపోతే 7 సంవత్సరాల కరువుకి దారి తీయబోతున్నా అన్న విశ్లేషణలు కూడా మనం రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఛానల్స్లో జరుగుతూ ఉన్న విషయాన్ని కూడా మనము గమనించవలసిన అవసరం ఉంది. అంతేకాదు మనుషులు తినే ఆహార పదార్థాలు కాదు, జంతువులకు పెట్టే ఆహారాలు ఏదైతే ఉన్నాయో, అంటే మీరు కోళ్ళను కానీ మేకలను కానీ ఇలాంటి వాటిని పెంచుతూ ఉంటారు కదా, వాటికి కావలసిన ఆహార సామాగ్రి కూడా ఉక్రెయిన్ దేశం నుండే ఇజ్రాయేల్ దేశమునకు దిగుమతి చేయబడతా ఉంది. ప్రతి సంవత్సరము ఈ ఫుడ్ ప్రోడక్ట్సే దగ్గర దగ్గరగా $200 మిలియన్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇజ్రాయేల్ దేశముకు ఉక్రెయిన్ దేశము నుండి దిగుమతి చేయబడుతున్నాయి, అవి డిస్టర్బ్ కాబోతున్నాయి అన్న విషయాన్ని మనము గమనించాలి. ఇది మొదటిది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ దేశంలోని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా సివియర్గా సఫర్ కాబోతుంది. వారు వాడే ప్రధానమైన స్టీలు మరియు ఈ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఇతర మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉక్రెయిన్ దేశం నుండి వారు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ సప్లై డిస్రప్షన్స్ కారణంగా కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రతి ఏటా సుమారుగా $200 మిలియన్
విలువైన ఈ సామాగ్రిని వారు వీరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వేజెస్కి సంబంధించిన వారైతేనేంటి, ఇతర పనులకు సంబంధించిన వారేంటి, ఈ లేబర్ని అంతా కూడా ఉక్రెయిన్ దేశం నుండి వీరు తెచ్చుకుంటూ ఉన్నారు. అందులో కూడా సప్లై డిస్రప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైసెస్ చాలా సివియర్గా పెరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయిల్ సుమారుగా $105 పర్ బ్యారల్ ఆ రేటు అనేది దాటిపోయిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఇజ్రాయెల్ దేశంలోకి ఇక భవిష్యత్తులో వారు ఆయిల్ ఇంపోర్టర్ కాబట్టి, దిగుమతి చేసుకునేవారు కాబట్టి మరింత ఆర్థిక భారము వారి ఆర్థిక వ్యవస్థ మీద పడే అవకాశం ఉన్నది. ఈ విషయము మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఒకటి, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలు ఇజ్రాయేల్ దేశము పైన ఈ యుద్ధము యొక్క ముప్పు ఎట్లా ఉంటుందన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మొదటిగా ఆర్థిక పరమైన ముప్పు ఏమిటి, రాబోతున్న ఇబ్బందులు ఏమిటి అనేది ఇప్పటివరకు మనము తెలుసుకోవడం జరిగింది. ఇక భౌగోళికంగా కూడా వీరికి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని మనము గమనించాలి. రష్యా ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ వారు ఉక్రెయిన్ను హస్తగతం చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇరాన్కు చెందిన టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉక్రెయిన్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ రష్యా ఈ ఉక్రెయిన్ హస్తగతం చేసుకొని ఇప్పటి జరుగుతున్న కార్యక్రమంలో వీరు రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఇరాన్ యొక్క టెర్రరిస్ట్ క్యాంపులన్నీ కూడా ఇప్పుడు ఎట్లనో రష్యా హస్తగతం చేసుకోబోతోంది ఉక్రెయిన్ను. ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఇరాన్ కనుక ఇజ్రాయేల్ దేశము మీదకి యుద్ధానికి వెళితే ఖచ్చితంగా ఇజ్రాయేల్ కాముగా ఉండదు, తిరిగి వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ చర్య ఖచ్చితంగా ఈ రష్యా దేశాన్ని ఇబ్బంది పెట్టేదిగా భయపెట్టేదిగా ఉంటుంది అన్న విషయాన్ని మనము గమనించాలి. అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. అంతేకాదు ఇరాన్ను మరియు రష్యాతో ఈ జర్మనీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రష్యా దేశం నుండి జర్మనీ దేశం వరకు కూడా ఒక గ్యాస్ పైప్ లైన్ వేయబడి ఉంది. అది ఈ ఉక్రెయిన్ దేశము మధ్యలో నుండే వెళ్తుంది. కానీ ఈ యొక్క అంశంలో వచ్చే డిస్రప్షన్స్ దేన్ని కూడా ఈ జర్మనీ దేశము అంగీకరించే పరిస్థితి లేదు. అందుకనే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో చెప్పిన విధముగా ఈ రష్యా అలాగే ఈ జర్మనీ, సిరియా, లిబియా మరియు ఇరాన్ దేశములు, ఇంకా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశమునకు ఉత్తర దిక్కున ఉన్న అనేక దేశములన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ దేశము మీదకి యుద్ధానికి రాబోతున్నాయి. అది గోగు మాగోగుల యుద్ధమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే ఒకటి ఆర్థికముగాను అలాగే భౌగోళికముగాను కూడా ఈ యొక్క యూదుల దేశమునకు ఇజ్రాయెల్ దేశమునకు ముప్పు పొంచి ఉన్నది అన్న విషయము మనకి క్లియర్గా తేటతెల్లమవుతుంది. అనేక మంది దైవజనులు భవిష్యత్తులో జరగబోయే రాకడ సంభవాల గురించి అట్లనే ఈ ప్రపంచ రాజకీయాల గురించి వారు మాట్లాడారు గతంలో. అలాగే అనేక పుస్తకాలు వారు రాసి సమాచారాన్ని అందించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే ఏ రకంగా ఇజ్రాయెల్కు ముప్పు రాబోతుంది, ఆర్థికముగా మరియు భౌగోళికంగా అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పరిచర్య కోసం మానక ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.